రంగు మారిపోయి దెబ్బతిన్నటువంటి పంటని కూడా రేటు తగ్గించకుండా ప్రతి గింజ తీసుకోవాలని చెప్పి అదేవిధంగా రైతుల దగ్గర నుంచి మనం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 21 రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఇప్పటికీ 7 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలు పెట్టాం దాదాపు 6.5 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించడం జరిగింది ఈ సీజన్లో ఒక 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరుగుతుంది మనం చూసాం ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి కార్యక్రమం దీంతో పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని అదే విధంగా దాళవ అంటే యాసంగిలో ధాన్యాన్ని మీరు పండించొద్దు పండిస్తే మేము కొనుగోళ్ల కేంద్రాలు పెట్టము వాటిని మేము కొనలేము అని చెప్పి బహిరంగంగానే మాట్లాడుతున్నటువంటి వాతావరణం పరిస్థితులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనం చూసాం ఇక్కడ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఏ పంట వేయాలి ఏ పంట వేయొద్దన్నదే మనం చెప్పేటువంటి అంశమే కానీ వాళ్ళని బలవంతంగా ఈ పంట వేయాలి ఈ పంట వేయొద్దని చెప్పి మనం చెప్పొద్దు వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు తెలుసు ఏదేమైనప్పటికీ ఎవరు సహకరించినా సహకరించకపోయినా కింద మీద పడి ఏ పరిస్థితులు ఎదురైనా కూడా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తీరాల్సిందే రైతుకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే విధంగా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని కూడా సరిచేసుకొని ఉన్నతాధికారులు గాంచి మంత్రుల దగ్గర నుంచి జిల్లాధికారుల వరకు ఈ రైతుల దగ్గరికి వెళ్ళమని చెప్పి వాళ్ళకి ఏ రకంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి ఇంకేమన్నా బెటర్మెంట్ చేయాల్సినటువంటి సలహాలు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ప్రాక్టికల్గా మీరు కూడా చూసి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా లేకుండా వాటిని కొనుగోళ్లు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇప్పటికే ఆ పనిలో యంత్రాంగం కానీ మేము కానీ ఉన్నాం ఈరోజు నుంచి ఇంకా పెద్ద ఎత్తున అంటే ఈ సంక్రాంతి వరకు ఈ 15-20 రోజులు కూడా ఇంకా పెద్ద ఎత్తున ధాన్యం మరి మాకు సేకరించడానికి మా ముందుకు వస్తాయి ఇంకా అప్రమత్తంగా అధికారులు కానీ మేము కానీ పనిచేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకున్న ధాన్యానికి 21 రోజుల్లో పేమెంట్ ఇస్తాం అదేవిధంగా ప్రతి గింజ కూడా అది ఏ కలర్ ఉన్నా ఏ రంగు మారిపోయినా ఏ రకంగా దెబ్బతిన్నా కూడా ప్రతి గింజని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి రైతులకి ముఖ్యమంత్రి గారి తరఫున భరోసా ఇస్తున్నాం అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారి జన్మదినం ఆయన పుట్టినరోజు ముందుగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున అడ్వాన్స్గా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ ఈ భారతదేశంలో అనేక ప్రభుత్వాలు పేదల కోసం అని చెప్పి అనేక స్థలాలను ఇవ్వటం ఇళ్ళు నిర్మాణం చేసుకోవటానికి హౌసింగ్ బోర్డ్ నుంచి లోన్లు ఇవ్వటం ఆ లోన్లు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకం రిటర్న్ కట్టలేకపోవటం ఆ లోన్లు కట్టలేనటువంటి ఇంటి పట్టాలు హౌసింగ్ బోర్డు దగ్గరే ఉండటం వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఉండటం అక్కడ ఉన్నటువంటి స్థలాలని అక్కడ ఉన్నటువంటి పేదలు ఎలిజిబిలిటీ ఇంకో పేదవాడికి అమ్మేసుకోవటం ఆఫ్ రేటుకో డబ్బులు అవసరం ఎందుకంటే రిజిస్ట్రేషన్ అవుతుంది 10 లక్షల రూపాయలు
వాల్యూ ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ అవ్వదు కాబట్టి 2 లక్షల రూపాయలకో 3 లక్షల రూపాయలకో దాన్ని అమ్మేసుకోవటం, దాంట్లో అది ప్రభుత్వ స్థలం అని చెప్పి రికార్డులో ఉన్నప్పటికీ దాంట్లో 10 లక్షలో లేకపోతే 7 లక్షల స్తోమతను బట్టి మంచి ఇళ్ళు నిర్మాణం చేసేసుకోవటం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఏ ఒక్కరికి కూడా దాదాపు 50 లక్షల పైన ఇటువంటి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేసుకున్నటువంటి ఇళ్ళు ఉన్నాయి. హౌసింగ్ బోర్డు ఇచ్చినటువంటి 70 వేలతోనో 1 లక్ష రూపాయలతోనో లేకపోతే అంతకుముందు ఇంటర్నరో రెండుగా ఇచ్చినటువంటి 35 వేలతోనో ఇళ్ళు నిర్మాణం చేసుకున్నాయి కాదు అవన్నీ. అవన్నీ కూడా 10 లక్షలు 15 లక్షల రూపాయలు కూడా పేదవాడు అతను సంపాదించినటువంటి డబ్బుతో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇళ్ళు నిర్మాణం చేసుకున్నారు. అవన్నీ కూడా హక్కు లేక వాళ్ళకి వాళ్ళ కాగితాలు బ్యాంకుల్లో ఉండి వాళ్ళు అమ్ముకోవాలంటే 10 లక్షల రూపాయలు విలువ ఉన్నటువంటి ఇంటిని 2 లక్షలు 3 లక్షలకి అమ్ముకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 3600 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే పాదయాత్ర చేస్తే దాంట్లో 2 కోట్ల మందిని కలిస్తే దాదాపు 150 నియోజకవర్గాలు అనేక గ్రామాల మధ్యలో నుంచి పర్యటనలు చేస్తాంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్లను చూపించి దీని మీద మాకు హక్కు లేదు బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయని చెప్పి 5 లక్షలు 10 లక్షలు కట్టమంటున్నారు. కట్టలేనటువంటి పరిస్థితి, ఇల్లు అమ్ముకుందామన్నా బ్యాంకులో లోన్ పెట్టుకుందామన్నా రూపాయి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మీరు ఏదో ఒకటి చేయాలని చెప్పి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఓటీఎస్ స్కీము అంటే బ్యాంకుల్లో కాగితాలు ఉన్నదానికి 1 టైం సెటిల్మెంట్ మీకు 1 లక్ష ఉన్నా 2 లక్షలున్నా 3 లక్షలున్నా ఎంత అప్పు ఉన్నా కూడా పట్టణాల్లో అయితే 20 వేల రూపాయలు పల్లెల్లో అయితే 10 వేల రూపాయలు కడితే మీకు రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తుంది. అంటే గజం 10 వేల రూపాయలు ఉన్నటువంటి ప్లేస్లో రిజిస్టర్ వాల్యూ 3 సెంట్లు స్థలం అంటే 15 లక్షల రూపాయలు స్థలం వాల్యూ, 10 లక్షల రూపాయలు ఇంటి వాల్యూ, 25 లక్షలు గవర్నమెంట్ వాల్యూ ఆ ఇంటిది రూపాయి తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే 8% అంటే 2 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అవుతుంది. దానికి ఆ ఫీజు కూడా తీసుకోకుండా బ్యాంకులో కట్టాల్సినటువంటి అప్పుని కూడా 5 లక్షలున్నా 3 లక్షలున్నా ఎంత ఉన్నా కూడా 1 టైం సెటిల్మెంట్ చేసుకుని మీరు రిజిస్ట్రేషన్ చేసి దాని మీద పూర్తి హక్కులు మీరు పొందండి. 50 లక్షల మంది పేదలు, మీకు కావాలంటే ఆ ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటే 2 లక్షలు 5 లక్షలు బ్యాంక్ వడ్డీకి 30 లక్షలకు 10 రూపాయల వడ్డీకి మీకు రుణం వస్తుంది. మీరు దాన్ని అమ్ముకుంటే గతంలో లాగా కాకుండా పూర్తి రేటు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, పూర్తిగా హక్కు ఉంటుంది. ఇదేమీ బలవంతంగా మీరు ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు అవకాశం ఉండి చేయాలన్నటువంటి చేసుకుని మీ సొంత ఇల్లు అనిపించుకోవాలన్నటువంటి కోరిక ఉంటే మీరు ఈ రకంగా ముందుకు రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఒక స్కీమ్ పెడితే దాని మీద ఏబిఎన్ రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, డ్రామోజీరావు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసిపోయారు. ఎవడో పనికి మాలినటువంటి 10 మందిని పోగేసుకురావటం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని వాళ్ళ మీడియా ముందు కూర్చోబెడతాం, జగన్మోహన్ రెడ్డి 10 వేలు కట్టమన్నాడు 20 వేలు కట్టమన్నాడు అని వీళ్ళు గుండెలు బాధేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించటం, పేదల రక్తం పీల్చేస్తున్నాడు అని చెప్పటం, ఇటువంటి దుర్మార్గపటువంటి కార్యక్రమాలు, విషం కక్కేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి డబ్బా మీడియా చెత్త పేపర్లో రోజువారీ రాసేటువంటి న్యూస్ ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ళు ఇచ్చేస్తున్నాడు రిజిస్ట్రేషన్ చేసి 50 లక్షల మంది పేదలు ఇంటి హక్కుదారులు అవుతారు. ఇది జరిగితే ఇంటికి 3 రెట్లు వేసుకున్న 1.5 కోటి మంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతారు. మనం సంకనాగిపోతాం. రాజకీయంగా చంద్రబాబు నాయుడు దివాళా తీస్తాడు. ఈ చెత్త పేపర్లో ఈ డబ్బా పేపర్లో చంద్రబాబుని అడ్డం పెట్టుకుని బతకడానికి పైరు వీలు చేసుకుని బతకడానికి అలవాటు పడినటువంటి వీళ్ళకి ఇబ్బంది. కాబట్టి ఈ స్కీమ్ మీద భయంకరమైన స్కీము ఇది. ప్రజల్లో ఏదో అయిపోయిందని చెప్పి ఉన్నదో లేనిది ఉన్నట్టు ప్రచారం చేసుకోవడానికి, పేదలను ఇబ్బంది పెడటానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ స్కీమ్ వలన కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయ్యి చంద్రబాబు నాయుడికి ప్లస్ అయితే వీళ్ళు నేను చెప్పేటువంటి ఈ చెత్తగాళ్ళు హ్యాపీకి ఇంటికాడ తడి కొట్టేసుకుని పడుకునేవారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దెబ్బతో సర్వనాశనం అయిపోతే మనమే అధికారంలోకి వస్తామని చెప్పి ఇంకా బాగా
ఈ స్క్రీన్ బ్రహ్మాండంగా ఉంది చేయమని చెప్పి ప్రోత్సహించి చేయించేవారు. ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి దీని మీద అవాకులు చవాకులు పేలుతో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు.